ఏయ్ నువ్వా ఉండరా, రేయ్ రేయ్ ఉండు, ఉండు, నీ పని చెప్తాను, చీరేస్తాను. అయ్యాలా రాలేయడం కాదు, నీ గుండెలో రాయబడే విషయం చెప్తాను చూడు. మీ ఇంట్లో దెయ్యాలున్నాయి, మీరు కానీ గాలి చేయబోతే నీ చెప్పేది నిజం. రేయ్ నా మాట అబద్ధమైతే చస్తావు. రేయ్ నాయాలా ఆగరా, రేయ్ రేయ్ ఆగరా. దయ్యాలున్నాయంటే వింటారా? వీళ్ళు వినరు, పొమ్మంటే పోతారా? పోరు, పోయే కాలం దాపరిస్తే పోతారు. అసలు ఎవరా నువ్వు? పిచ్చోడివా మంచోడివా? మాంత్రికుడివా తాంత్రికుడివా? మాటలతో భయపడుతున్నావు, మాట మాటికి సతాయిస్తున్నావు. అసలు ఎవరా నువ్వు? నిన్ను ఎక్కడున్నారా దయ్యాలు? ఎవడు చెప్పరా? చెప్పు చెప్పరా, నా కొడుక చెప్పు, చెప్పకపోతే చస్తావు. నువ్వు అనుకున్నట్లు నేను పిచ్చోని కాదన్నా, నేను నీళ్ళంటున్నా. ఒకప్పుడు ఈ గెస్ట్ హౌస్కి వాచ్మెన్ అన్నా. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు మధు. చాలండి, రోజు రోజుకి మీకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఫస్ట్ టైం పెళ్లి చూపులో నిన్ను చూసి ఫ్లాట్ అయ్యా. ఫస్ట్ టైం నీతో కలిసి ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతున్నా. ఆపుతారా? ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? గెస్ట్ చేయి. నాకంత సిక్స్త్ సెన్స్ లేదండి. ఈరోజు మన ఫస్ట్ మ్యారేజ్ డే, మర్చిపోయావు కదా? ఓ అవును కాదు, ఫస్ట్ యానివర్సరీ కోసం ఫస్ట్ నైట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, ఫ్రెష్గా ఉంటుందని. ఇంత దూరమా? వస్తున్నానయ్యా. అయ్యా నమస్కారం. అయ్యా బాగున్నానయ్యా. వీడు పెద్దుల మన వాచ్మెన్. నమస్తే మేడం. ఇంటీరియర్ అదిరిపోయింది, సూపర్ కదే. వావ్ సూపర్, మార్వెలస్. బెడ్రూమే ఇలా ఉంటే బిల్డింగ్ ఇంకెంత బాగుంటుందో. ఇదేం చూసావు మధు, ఇంకా చాలా చూపిస్తారా? అంత కంగారు వద్దులే మధు,
ఏంటి ఈ ఓల్డ్ బిల్డింగ్కే, కానీ ఇందులో స్పెషల్ ఉంది. ఇందులో రాజబంధువులు రాజులు ఉండేవాళ్లే, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఇల్లే. ఇది నీకోసం, మన కోసం, మన ప్రేమ కోసమే. పదవే, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా పద, నా మాట విను. తర్వాత ఏమైంది? మధు ఏంటండి? తెలుసా అబ్బా, ఏంటండి మధు? అబ్బా చెప్పండి. ఇలాంటి భార్య దొరకటం నా అదృష్టం మధు. అబ్బా, నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి. ఇంకా చాలా ఉన్నాయి మధు, నీ మాటలు కూడా సూపర్. మీరు కాదా? నిన్ను వదలండి మధు. మన మధ్య గాలి కూడా దూరకూడదని అన్నారు కదే, రా మధు, ప్లీజ్ మధు. హాయ్, నా పేరు మురళీ కుమార్. ఈ పక్క గెస్ట్ హౌస్ మాదే. నమస్తే. మీరు ఈ ఇల్లు కొన్నారని తెలిసి పరిచయం చేసుకుందామని వచ్చాను. థ్యాంక్స్. మీ పేరు? మధు. మీ వారు? రాజేష్, సివిల్ ఇంజనీర్. ఓ, ఉన్నారా? రాత్రికి వస్తారు. ఉండనా? ఐ మీన్ అంటే మీరు ఒంటరిగా ఉంటారని. వాచ్మెన్ ఉన్నాడు. వాడు ఒక తాగుబోతు. వాడు తాగడు. అదే, డ్యూటీ అయిపోతే పోతాడు కదా అని. ఆయన వచ్చేదాకా ఉంటాడు. ఓకే, ఎనీవే ఏదైనా అవసరమైతే ఎనీ టైం అందుబాటులో ఉంటాను. ఎనీ టైం కాల్ చేయండి. ఓకే, బాయ్. ఎవరమ్మా ఇతను? ఎవరో పక్క ఫ్లాట్లో ఓనర్ అంట, పరిచయాల కోసం వచ్చాడు. ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండాలమ్మా. సరే సరే. అలా చిలక గోరింకల్లాగా ఉన్న వాళ్ళ సంసారంలో గబ్బిలంలా ఒకరు వచ్చారు. ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటే అమ్మగారితో పాటు నేను కూడా వాడు చాలా మంచోడు అనుకున్నాం. కానీ ఒకరోజు వాడు ఏం చేస్తున్నారు? అబ్బే, బాత్రూమ్ డోర్ సరిగా పడలేదేమని చూస్తున్నాను. అమ్మగారు ఎక్కడ? స్నానం చేస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? అమ్మగారి కోసం. అయితే హాల్లో కూర్చోవాలి. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వచ్చేస్తారా? అంటే అక్కడ ఎవరు కనిపించలేదని. సరే సర్లే,
వెళ్ళు, అయ్యగారు వచ్చే బాగోదు, వెళ్ళి హలో కూర్చో. ఓకే, వీడు ఒకటి పానకంలో పుడకలాగా చేస్తానాయాలో. ఎవరెత్తను? ఆ పక్కింటి ఆయనమ్మా, నేరుగా సరసరి లోపలికి బెడ్రూమ్లోకి వచ్చేసాడమ్మా. అనవసరంగా మీరే ఎక్కువ చనివిచ్చారు. సరే సరే, నువ్వు వెళ్ళు. సరే. సూపర్. చిప్స్ చిప్స్ ఇలా ఇలా. థ్యాంక్ యూ. నాకు కూడా ఇవ్వు. అప్పండి. ఏంటి బావా? ఏంటి బావా? చూడు, ఏంటని ఆలోచిస్తున్నావు? మాతో పాటు ఎంజాయ్ చేయకుండా కాస్త కంపెనీ ఇవ్వన్నా, మాకు కూడా కిక్ వస్తుంది. అస్సలు కిక్ ఎక్కట్లేదేమో. ఏంటి బాస్, ఏంటి బాస్, కిక్ రావట్లేదా? ఎంజాయ్ లో ఎంటర్ అయితేనే కదా బాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. కమాన్ బాస్. ఎంటర్టైన్మెంట్ లో ఎంజాయ్ ఏముందే? కోర వచ్చిన దానికంటే కోరుకున్న దాన్ని టచ్ చేస్తే ఆ కిక్కే వేరు. ఏంటి బాబా నువ్వు అనేది? పక్కింటి కొత్తగా వచ్చింది ఫిగరు, దాని అందం దాన్ని మర్చిపోలేకపోతున్నాను రా. అమ్మాయిలు కొత్త ఫిగరా? మాకంటే బాగుంటదా? ఒకటి చెప్తా, మీరు సాఫ్టే, అది కొత్త స్టైల్. ఏంటి పక్కన మేముండగా పక్కింటి ఫిగర్ గురించి ఆలోచిస్తున్నావా బాస్? మీరు ఎప్పుడైనా వస్తారే, కానీ వచ్చిన దాన్ని వదిలేస్తే జీవితం వేస్ట్. నువ్వు సూపర్ అన్నా, దాన్ని వర్కౌట్ చేయాలని ఏం చేయాలో చెప్పన్నా. చెప్పండి. చెప్తా చెప్తా. ఏంటమ్మగారు, అయ్యగారికి రాలేదా? అదే చూస్తున్నాను. ఫోన్ చేయలేకపోయారా? చేశాను, నాట్ రీచబుల్ అని వచ్చి. అయితే ఏం పర్లేదు అమ్మగారు, అయ్యగారు వచ్చేస్తారులే. సరే, నువ్వు వెళ్ళి. అలాగే అమ్మగారు. సార్ లిఫ్ట్, లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్, లిఫ్ట్. ఏమైంది బ్రదర్? సార్ బైక్ రిపేర్ వచ్చింది, సో మేము అర్జెంట్కి వెళ్ళాలి. ముందున్న సర్కిల్లో దిగేస్తాం సార్. సరే ఎక్కండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా పడుకోలేదా? మీరేంటి ఇప్పుడు వచ్చారు? మీరు ఒంటరిగా ఉన్నారని. మీకెలా తెలుసు?
సిక్స్త్ సెన్స్. ప్లీజ్ వెళ్ళిపోండి. ఎందుకు? మా వారు వచ్చే టైం అయింది. రానివ్వండి, పరిచయం చేసుకుంటాను. వద్దు, నేనే పరిచయం చేస్తాను. ఏంటి తప్పు చేసినట్టు భయపడుతున్నారు? ప్లీజ్, మీకు తెలీదు. అయ్యా, హాయ్. హాయ్, ఐమ్ రాజేష్. ఐ యామ్ మురళీ మోహన్. హలో. మీ పక్క గెస్ట్ హౌస్ లో ఉంటానన్నమాట. ఓ ఓకే, నైస్ టు మీట్ యు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దెన్ నాకు కాల్ చేయండి. ఆ అలాగే, ఓకేనా? తప్పకుండా అండి. ఓకే, సీ యూ. సీ యూ అండి. గుడ్ నైట్. చేస్తున్నాడా పద? హలో రే, చెత్త నా కొడకల్లారా, వాడిని అప్పుడే వదిలేసానంటరా? ఏం చేయమంటావు అన్నా? వాడికి ఎన్ని మాటలు చెప్పినా బెల్లం వెయిట్ చేస్తుంటుందని కా స్పీడ్ పెంచేశాడు. షట్. కాదండి, నిజంగానే దైవండి. రే, ఎవరు అక్కడ? పెద్దలు, అయ్యా ఏంటయ్యా? రే, ఇటు సైడ్ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదయ్యా. రే, వచ్చారా? ఎద్దులాగి పెద్దలు ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేదాము ఎవరికిందయ్యా? వచ్చారా బాబు, నేను చూశాను. సరే పడుకో, వెళ్ళు. ఆ తర్వాత తెలిసిందన్నా, ఆ పక్కింటి కుర్రలే దెయ్యాలాగొచ్చారని. అన్నా, ఆకలిగా ఉందన్నా, తిని 3 రోజులు అవుతుందన్నా, కొంచెం అన్నం ఉంటే పెట్టన్నా. అమ్మా, సరే తెస్తానుండు. ఇదిగో తినన్నా. ఆ
అన్నా అన్నా, ఆ తర్వాత ఏమైందన్నా? చెప్తానన్నా, అప్పటి నుంచి మా అయ్యగారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. అయితే ఒకరోజు బ్యాగ్ తెచ్చేసావా? ఓకే మధు, నేను బయలుదేరుతాను. బయలుదేరండి. మరి నా మామూలు? మీరు మరీను చాలా చాలా మధు, ఆఫీస్కి వెళ్ళాలంటే అబ్బా, పదండి పదండి, ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి పదండి. బాయ్. నేనే సార్ మీకు కాల్ చేశాను. నమస్తే సార్. డెడ్ బాడీ ఎక్కడ ఉంది? ఇక్కడే సార్, దగ్గరలోనే. ఎప్పుడు జరిగింది? తెలీదు సార్, చూడగానే ఫోన్ చేశాను. సరే పదండి. ఇక్కడే ఇక్కడే సార్ చూశాను నేను, ఇక్కడే చూశాను సార్ నేను. ఓ మై గాడ్. ఎరా, పోలీసులతో నీకేం సా? లేదు సార్, కాదు సార్, నేను అలా కాదు సార్. సార్ కావాలంటే చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్, బ్లడ్ మార్కులు ఉన్నాయి. చెక్ చేయండి సార్. నిజంగా బ్లడ్డే సార్, నిజంగా బ్లడ్డే సార్. ఏ, నువ్వు అటు చూడు, నువ్వు ఇటు చూడు, వెళ్ళు. ఇతను ఎవరు సార్? ఇతను మా వాచ్మెన్ సార్. ఏ, నీ పేరేంటి? పెద్దలు సార్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? ఏడాది నుంచి చేస్తున్నాను సార్. సార్, అసలు ఏం జరిగింది సార్? మర్డర్. మర్డరా? ఎస్, ఇక్కడ మర్డర్ జరిగింది. శవం ఇక్కడే పడి ఉండాలి, కానీ ఇప్పుడు కనబడతలేదు. ఏమైంది సార్? ఏమైంది సార్? నీకేమైనా తెలుసా? అయితే ఇది ఖచ్చితంగా ఇదంతా వాళ్ళ పనే అయి ఉంటుంది సార్. వాళ్ళంటే? హేయ్, ఎవర్రా వాళ్ళు? ఇంతకీ ఎక్కడరా వాళ్ళు? బిల్డింగ్లో కొందరు ఉంటారు సార్, పచ్చి పోరంబోగులు, ఎప్పుడు మందు అమ్మాయిలు. ఈ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా దిగితే ఇలాగే భయపెట్టి లొంగి తీసుకుంటారు. అవును సార్, ఇంతకు ముందు కూడా మమ్మల్ని చాలాసార్లు డిస్టర్బ్ చేశారు. ఎవర్రా వాళ్ళు? వాళ్ళు
ఆ గెస్ట్ హౌస్లో ఉంటారు సార్. సార్ అదిగో సార్ గెస్ట్ హౌస్. హలో గాయ్స్, మీరేనా అల్లరి చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది. పని ఎవరు ఇక్కడ? నేనే. ఏంటి నువ్వు ఈ ఏరియాలో న్యూసెన్స్ చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది మాకు. న్యూసెన్స్? నాన్ సెన్స్. నాకు గుడ్ సెన్స్, సిక్స్ సెన్స్ తప్ప లైసెన్స్ కూడా లేదు. అలాంటిది కంప్లైంటా? నా మీదే కంప్లైంటా? నా మీద కంప్లైంట్ ఇచ్చే దమ్ము ఎవరికుంది? ఏ, నువ్వేమో ఆకాశం నుంచి ఊడిపడ్డావా లేదా అంతకంటే పైనుంచి వచ్చావా? అంతకంటే పైనుంచే వచ్చాను. నా బ్యాక్గ్రౌండ్ చెప్తే బాంబు బ్లాస్ట్ అవడం కూడా భయపడి ఆగిపోతుంది. అబ్బా, అంత సౌండా? అంతకంటే ఎక్కువ సౌండ్. ఆడి బ్యాక్గ్రౌండ్ తట్టుకోలేరు సార్. మీ వాళ్ళు అంత పుడింగా? అది చూస్తా. నువ్వు చెప్పమ్మా. చెప్పరా? మా బాబు ఎమ్మెల్యే, మా తాత ఎంపీ. మీ ముత్తాత ప్రధానమంత్రి, ఆడి తాత రాష్ట్రపతి, వాడి తాత తాత సంథింగ్ సంథింగ్. ఆపరాని పురాణం. ఎవడైతే నాకేంట్రా? నేను పోలీస్ అనే పదానికి స్పెల్లింగ్ తెలుసుకున్నప్పుడే మా అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడ్రా. కాకి బట్టలకే గౌరవం పెంచి డ్యూటీలోనే ప్రాణం వదిలాడ్రా. అలాంటి బ్లడ్ని పంచుకొని పుట్టిన తమ్ముండ్రా నేను. నీలాంటి కంత్రి నా కొడుకుల కరెంటు తీయడానికే ఈ ఏరియాకొచ్చాన్రా. మిస్టర్ ఇన్స్పెక్టర్, యు ఫస్ట్ హోల్డ్ యువర్ టంగ్. ఐ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు, ఇది నా గెస్ట్ హౌస్. ఏయ్, తప్పు చేసిన తినడానికే రా. ఎక్కడైతే ఏంటి తప్ప? తప్పేంటి? మరి ఈ మందు సెటప్ ఏంట్రా? జస్ట్ వీకెండ్ పార్టీ. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు వీళ్ళంతా నా ఫ్రెండ్స్. జింక పిల్ల పరిగెత్తి పరిగెత్తి పులి బోన్లోకి రావడం అంటే ఇదే. నువ్వు జింక, నేను పులి. కానీ బోను నాది, ఏరియా నాది. ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం జరిగినా రెస్పాన్సిబిలిటీ నీదే. మైండ్ ఇట్. ఈ రాత్రి నుండే నీకు పని అప్పచెప్తున్నా. ఎనీ టైం వాళ్ళ మూమెంట్ కనిపెడుతూనే ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అటాక్ చేయండి. బి అలర్ట్. అలాగే సార్. మన మీదే కంప్లైంట్ వచ్చిందంటే దానికి కారణం ఖచ్చితంగా ఆ పక్క గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళిద్దరేరా. అవునరా. వాడికి అంత దమ్ము ధైర్యం ఉంది ఎందుకంటే వాడు సివిల్ ఇంజనీర్. ప్రతిదీ సిన్సియర్గా ఆలోచిస్తాడు, రూల్స్ని ఫాలో అవుతాడు, ఎవరిని లెక్క చేయడు. అందుకే టెన్షన్. వాడు వాడి పిల్లాన్ని చూసుకొని ముర్చిపోతున్నాడు రా. దాన్ని టార్గెట్ చేస్తే వాడు సైలెంట్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, ఈ రాత్రికే దాంతో మనం శోభనం చేసుకుందాం. Come on, let's enjoy. Okay, ra. Okay, ra.
మాధు మాధు ఫ్రాన్స్ ఎలా ఉంది? ఏం ఫిగర్ అన్నా? అబ్బా ఏం టేస్ట్ అన్నా నీది? ఈ మాత్రం స్కెచ్ చేస్తే కుదా కూడా ఫీదా అయిపోతాడు రా. ఈ టార్గెట్ని లైఫ్లో ఫర్గెట్ కాకుండా ఎంజాయ్ చేయాలి. రై మీరు మందుతో మజా చేసుకోండి, నేను దీంతో మజా చేస్తా. రై ఇరిటేట్ చేయకండి రా, ఇంటెన్షన్ పెరిగిపోద్ది. మీకు మందులోనే షేర్ ఇచ్చిన వాడిని ఈ పొందునే మీకు కూడా వదిలేస్తాను. నువ్వు సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా, సూపర్ అన్నా. ఐ లవ్ యూ రాజా. ఆల్ ది బెస్ట్ అన్నా. కానివ్వు కానివ్వు. మధు మధు హోషెట్ చెత్త నా కొడుకల్లారా, ఏం చేశారా? చచ్చింది అది. సరే తీయండి. పట్టండిరా పట్టండిరా. మార్నింగ్ పనిగాడిని చూస్తే నీకేమనిపించింది? వాడు పక్కా రోమియోలో ఉన్నాడు సార్. అలాంటి ముందు బిర్యానీ ఉంటే చాలు సార్, అలాంటి ముందు ఫిగర్ కావాలి సార్. వాడు బ్యాక్గ్రౌండ్తో బలిసి కొట్టుకుంటాను సార్. సాలేగాడు నా చేతికి దొరకాలి సార్. ఆడుకుంటాను సార్, ఆడుకుంటాను. కరెక్ట్గా చెప్పావు నర్సింగ్. మరి ఆ డెడ్ బాడీ సంగతి ఏంటి సార్? అదంతా వాడు డ్రామా సార్. వాడంతా క్రియేషన్ సార్. మార్నింగ్ సార్ అది కుక్కనెత్తురు సార్. వాసన అలాగే ఉంది. మనకి చెప్దాం అనుకుంటే సారీ సార్. ఆహా మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు వాడు? కామం సార్, కామం. అందుకే సార్ వాడు పిల్ల మీద కన్నేశాడు. అందుకే వాడు భయపడుతున్నాడు సార్. ఎవడైనా ఇళ్ళని కబ్జా చేస్తాడు, స్థలాన్ని కబ్జా చేస్తాడు. వీడేంటి సార్ పిల్లని కబ్జా చేస్తున్నాడు? అందుకే సార్ అందమైన అమ్మని పెళ్లి చేసుకోకూడదు. కాపలా ఉండాలి సార్, కాపలా. అందుకే నీకు పెళ్లి కాలేదా? అందరూ అందగా తెలే సార్, అందుకే వద్దన్నాను. మనకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా సార్. సార్ సార్ అక్కడ చూడండి సార్. సంథింగ్ ఈస్ రాంగ్, కమ్ ఆన్. పదండిరా, మెల్లగా మెల్లగా రా. పదండి. సార్ సార్ ఫినిష్ సార్. చర్చింగ్ పాయింట్ సార్. సార్ రండి. ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆ నా కొడుకులు చేసిన పనే. వాళ్ళ సంగతి చూద్దాం. ఒక్కొక్క నా కొడుక్కి చక్రం ఎక్కించి బొక్కలు ఇరగొడితే
మొత్తం బయటకు వస్తుంది. అది వాడైనా సరే, వాడి అమ్మ మొగుడైనా సరే. అయ్యయ్యో, ఇప్పుడు అయ్యగారు వస్తే ఏం చెప్పాలి సార్? అమ్మగారు, అమ్మగారు. హలో, కంట్రోల్ రూమ్. ఇక్కడ ఒక రేప్ అండ్ మర్డర్ జరిగిందే. యా, సరే, అంబులెన్స్ పంపించండి. మధు, మధు, అమ్మగారు, మధు, అమ్మగారు, మధు, మధు, మధు. అలా జరిగింది, అర్థమైందా? రోజు చెప్తున్నాను ఆ గెస్ట్ హౌస్కి వస్తే అలా చెప్తారని. అర్థమైందా? హలో నందు, ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను. ఏ టైంకి రాగలవు? సరే సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రొడ్యూసర్ని కలిసావా? ఏమన్నారు? అవునా? సరే సరే, నీకోసం వెయిట్ చేస్తుంటాను, వచ్చే. ప్రొడ్యూసర్ ఏమని ఉంటాడు? ఓన్లో చెప్పేది కాదంటాడేంటి? ఏమన్నాడు నందు ప్రొడ్యూసర్? ఏం లేదు మేడం, ఇండస్ట్రీ సంగతి మీకు తెలిసిందే కదా. ఏవేవో అప్లికేషన్స్ పెడుతున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు? అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడు నందు, అన్నిటికీ డిసైడ్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాను. ఓపెన్గా చెప్పు, నేనేమీ ఫీల్ అవ్వను. నాకు ఓకే అనుకుంటేనే మూవీ చేస్తాను, లేకపోతే లీవ్ ఇట్. వాడుకోకపోతే ఇంకో ప్రొడ్యూసర్. ఏమనుంటే చెప్పు. ఏం లేదు మేడం, ఇండస్ట్రీలో సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ అప్లికేషన్ ఉంటాయి కదా, దాన్ని ఫిల్అప్ చేయమను. అంటే కమిట్మెంట్ అడుగుతున్నాడు మేడం, అందుకే మేడం మీకు చెప్పలేదు. అలా ఏం కాదులే, చెప్తేనే కదా తెలిసేది. ప్రొడ్యూసర్ తప్పు కూడా ఏం లేదు నందు, ఎందుకంటే ఇండస్ట్రీ అంతా అలాగే ఉంది. నువ్వు మాత్రం ఏం చేస్తావు? కాదు నందు, నువ్వు ప్రొడ్యూస్ చేస్తాన్నావు కదా, పార్ట్నర్ ఎందుకు? అంటే మేడం, ఈ కాన్సెప్ట్కి నా దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదు, అందుకే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాను. అడిగిన అందరూ కూడా ఇలాంటివే మాట్లాడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఒక పని చేయనందు, నీ దగ్గర అమౌంట్ ఎంతుందో అంతవరకే కాన్సెప్ట్ ప్రిపేర్ చేసేయి, దానికి షూట్ పెడదాం, అప్పుడు ఇబ్బంది ఉండదు కదా. మీరు చెప్పింది కరెక్టే మేడం,
నా దగ్గర ఉన్న మనీతో మూవీ చేసినా పబ్లిసిటీకైనా అమౌంట్ కావాలి కదా మేడం, లేదంటే సినిమా మధ్యలో ఆగిపోతుంది. ఆ పరిస్థితి రాకూడదనే ఇంకో ప్రొడ్యూసర్ని పార్ట్నర్గా పెట్టుకుందాం అనుకున్నా. సరే నందు, ఏం చేద్దామో చెప్పు. అదే మేడం, నాకు అర్థం కావట్లేదు. తెలిసిన ముగ్గురిని అడిగాను, 100% కోఆపరేట్ చేస్తామంటున్నారు, మూవీ చేద్దామంటున్నారు, కాకపోతే ముగ్గురు కూడా ఇదే కండిషన్ పెట్టారు. సరే నందు, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తాను. చూడండి మేడం, ఇండస్ట్రీలో అన్ని విషయాలు తెలిసాయి మీకు. మీరు ఒక స్టెప్ వేస్తేనే ముందుకెళ్ళగలుగుతాం. నాకంటే మీకే బాగా తెలుసు, అందుకని అర్థం చేసుకోండి మేడం. అదే నందు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఆలోచించుకొని చెప్తాను. సరే మేడం, వెళ్ళొస్తాను. ఏంటి లిఫ్ట్ చేయట్లేదు? సరే మళ్ళీ చేద్దాంలే. ఏం చేద్దాం, ఏ ప్రొడ్యూసర్ చూసినా కమిట్మెంట్ అడుగుతున్నాడు. నిజాయితీగా బతకలేనంటారా? నేను కన్న కలలు సహకారం అవ్వాలంటే నేను సరెండర్ అవ్వాల్సిందేనా? ఏంటి అగ్ని పరీక్ష, ఏం అర్థం కావట్లేదే. చూద్దాం. ఏంటి మేడం, ఏం ఆలోచించారు? చూస్తూ చూస్తూ 2 మంత్స్ అయిపోయాయి. టెక్నీషియన్స్ అందరూ గొడవ చేస్తున్నారు, సార్ షూట్ అన్నారు ఎప్పుడని. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరే ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. నాకేం అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు తీసుకున్న డెసిషన్ నా లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఆడపిల్ల పెళ్ళికి ముందు ఏం చేయకూడదో ఇప్పుడు అదే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. మీరు చెప్పింది కరెక్టే మేడం, మీ బాధ నేను అర్థం చేసుకోగలడు. కానీ చూస్తూ చూస్తూ టైం వేస్ట్ అయిపోతుంది. నేను కూడా ఎన్నాళ్ళని ఖాళీగా ఉండగలను? 3 మంత్స్గా మీతో ట్రావెల్ చేస్తున్నాను, నాకేం తేలలేదు. సరే నందు, ఏం చేస్తే బెటరో నువ్వే చెప్పు. సరే మేడం, అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఒకటి నిజం చెప్పండి. ఏంటది? ఏం లేదు మేడం, మీరు 100% ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నారా? అవును నందు, నా ప్రాణం పోయే వరకు నేను ఇండస్ట్రీలో ఉండి తీరాలి, అదే నా ఆశయం కూడా. అటువంటప్పుడు ఇక మీరేం ఆలోచించొద్దు మేడం, స్టెప్ తీసేసుకోండి. స్టెప్ అంటే? అదే మేడం, ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్ అడుగుతున్నారు కదా, వాళ్ళని మీరు సాటిస్ఫై చేయందే వాళ్ళు మనకు కోఆపరేట్ చేయరు. వాళ్ళు మనకు కోఆపరేట్ చేయలేదనుకోండి మన సినిమా మధ్యలో ఆగిపోతుంది, మీ డ్రీము నెరవేరదు, నేను అన్యాయంగా అన్యాయం అయిపోతాను. అంతే అంటావా నందు? అవును మేడం, ఇంతకుమించి వేరే ఆప్షన్ లేదు. తప్పు చేయడం మీకు ఇష్టం లేదనుకుంటే ఈరోజు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోండి. అంతేగాని నేను ఇండస్ట్రీలో ఉండాలి, నేను స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే అది జరగదు మేడం. చెప్పేది అర్థం చేసుకోండి. లైఫ్లో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫై చేయాల్సిందే, తప్పదు మేడం. అంతేనంటావా నందు? అవును మేడం. సరే నందు, ఎలా ప్రొసీడ్ అవ్వాలో నువ్వే చెప్పు. సరే మేడం, లాస్ట్ టైం ప్రొడ్యూసర్ని కలిసాం కదా గోపాల్ అని, అతనైతే కొంచెం జెన్యున్, ఏదో కమిట్మెంట్ అడుగుతున్నాడు కానీ వాడికి మన కమిట్మెంట్ ఇచ్చినా కానీ
వాడు మన కంట్రోల్లో ఉంటాడు. ప్లస్ మనిషి కూడా చాలా మంచివాడు. అందుకని ఫస్ట్ మనం వాడి నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే వాడి నుంచే స్టార్ట్ చేద్దామంటే ఇంకా వేరే కూడానా? అదే మేడం, ఫస్ట్ మూవీ ఇతనితో కంప్లీట్ చేద్దాం. ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళతో ఇంకో 2 మూవీస్ ప్లాన్ చేద్దాం. అంటే 3 మూవీసా? అవును మేడం, 3 మూవీస్కి మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఈ మూవీస్లో మీరు హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంటే ఇండస్ట్రీలో మీకు తిరుగుండదు. అందుకని అట్ ఏ టైం 3 మూవీస్ అనౌన్స్ చేద్దాం. 3 మూవీస్ ఒకేసారా? అవును మేడం, అప్పుడు కూడా ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఎవరి అమ్మాయి 3 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేసింది, అందరి ఆలోచన మీ మీదే పడుతుంది. అది మనకు చాలా అడ్వాంటేజ్. నువ్వు చెప్పింది బాగానే ఉంది నందు. మనం అనుకున్నట్టు జరుగుతుందంటావా? అవన్నీ నేను చూసుకుంటా మేడం, మీకెందుకు చెప్పండి. 3 ప్రొడ్యూసర్స్తో నేను మాట్లాడతాను. 3 మూవీస్ ఒకే రోజు ఓపెన్ చేద్దాం. అంతా బాగానే ఉంది నందు, కానీ ఒకేసారి 3 జర్నీ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు మేడం, ఫస్ట్ మూవీ అయ్యే వరకు ఒకరితోనే జర్నీ చేయండి. నెక్స్ట్ మూవీ ఎప్పుడు? 2nd పర్సన్తో జర్నీ చేయండి. 3rd మూవీ ఎప్పుడు? 3rd పర్సన్తో జర్నీ చేయండి. ఇదే మనకున్న మార్గం. అంతేనంటావా నందు? అవును మేడం, ఇంతమించి మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. నేను చెప్పింది అర్థం చేసుకోండి మేడం. ఇలా అయితేనే మీ లైఫ్ సెటిల్ అవుతుంది, లేదంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ నుండి వెళ్ళిపోవటానికి రాలేదు నేను. అటువంటిప్పుడు మరి కానివ్వండి, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సిందే. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇంకా ఆలోచించకండి మేడం. మీరు ఏ విషయం చెప్తే నేను వెళ్ళి గోపాల్తో మాట్లాడతాను. సరే నందు, నువ్వు కూడా నా గురించి బాగా ఆలోచిస్తున్నావు. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉందనిపిస్తుంది. నీ ఇష్టం నందు, నీకెలా బెటర్ అనిపిస్తే అలానే చెయ్యి. కానీ నాకోసం ఇంత చేస్తున్నావు, నా మీద ఏ ఫీలింగ్స్ లేకుండానే ఇదంతా చేస్తున్నావు నందు. బాగానే అడిగారు మేడం, ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే నా మనసుకు బాగా నచ్చారు. కానీ మీ ఆశయం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అందుకనే నా కోరికని అలా చంపుకున్నాను. సరే మేడం, మరి ఇవన్నీ వేరే విషయాలు, ముందు లైఫ్లో సెటిల్ అవ్వండి. థ్యాంక్ యూ నందు, నా గురించి ఇంత బాగా ఆలోచించినందుకు. సరే మేడం, ముందు నేను గోపాల్తో మాట్లాడి మీకు అప్డేట్ ఇస్తాను. బాయ్. బాయ్. నందు చెప్పింది నిజమే కదా, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఒక స్టెప్ ముందుకు వేయాల్సిందే. నేను పర్ఫెక్ట్గా ఉందామనుకుంటే ఇండస్ట్రీ నన్ను ఉండనివ్వదు. ఈ 3 మంత్స్ నుంచి పర్ఫెక్ట్గా ఉన్నాను. ఏం సాధించాను? సో నందు చెప్పినట్టు ఫాలో అవ్వాల్సిందే. నందు ఇందాక ఒక మాట అన్నాడు, లైఫ్లో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయాల్సిందే అని. అందుకనే నా సినిమా ఆశయం కోసం నన్ను నేను త్యాగం చేసుకుంటాను. గోపాల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడున్నారు సార్? ఒకసారి మిమ్మల్ని కలవాలి. అర్జెంటే సార్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అదే సార్, మొన్న చెప్పాను కదా సుష్మా హీరోయిన్ గురించి.
తనతో మూవీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకరిని పార్ట్నర్గా పెట్టుకుందాం అనుకున్నాను కదా సార్, అదే మీతో ఒకసారి మాట్లాడదామని. ఏ టైంకి రావాలి సార్? సార్ ఓకే సార్, ఆఫీస్కి రమ్మంటారా? అదే సుష్మ మీతో మాట్లాడాలని చెప్పింది సార్. అంతా ఓకే సార్. అయ్యి విషయాలన్నీ ఫోన్లో ఎందుకు లేండి సార్, మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడతాను. సరే సార్, 30 మినిట్స్లో ఆఫీస్కి వస్తాను. థ్యాంక్ యూ సార్. కానీ సినిమా కోసం ఒక అమ్మాయి జీవితం బలైపోతుంది, కానీ ఏం చేస్తాం, ఇండస్ట్రీ అంటేనే అది, మనం ఏం చేయలేము. కానీ సుష్మ చాలా మంచిదే, మనం ఏం చేస్తాంలే. చూడు స్వామి, కొత్త డైరెక్టర్తో రిస్క్ చేస్తున్నాను, నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టకు. లేదు నందు, నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నా ఈ సబ్జెక్ట్ విషయంలో. చాలామంది అడిగారు ఈ కాన్సెప్ట్ని, కానీ నాకు సరైన ఆర్టిస్ట్ దొరకక ఇంతకాలం చేయలేదు. నేను రాసుకున్న సబ్జెక్ట్కి సుష్మ మేడం కరెక్ట్గా సరిపోతారనిపిస్తుంది, అందుకని మీరు అడగంగానే దాన్ని ఒప్పుకున్నాను. అదే స్వామి, నేను కూడా చాలా హోప్ పెట్టుకున్నాను. దీన్ని భక్తి శ్రద్ధలతో చేయకపోతే నేను కంప్లీట్ లాస్ అవుతాను. లాస్ట్ మూవీలోనే నాకు చాలా లాస్ వచ్చింది, ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేసి ఈ సినిమా తీస్తున్నాను. అది కూడా కేవలం సుష్మ మేడం కోసం. తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. దానికి నువ్వు కూడా న్యాయం చేయి. కానీ మేడంని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకు, తన అందాలాంటి మనిషి కాదు. చూడనందు, నువ్వు నన్ను ఏమర్థం చేసుకున్నావో నాకు తెలియదు, కానీ ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం, కమిట్మెంట్లు ఇటువంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటా. నీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. సరే స్వామి, మేడం వస్తారు, 5 నిమిషాలు తనతో మాట్లాడు, సరేనా? ఓకే, వెయిట్ చేస్తాను. హాయ్ సుష్మ. హాయ్ మేడం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు 5 మినిట్స్ అయింది వచ్చి. ఈయన స్వామి అని మన ఫిల్మ్ డైరెక్టర్. ఓకే ఓకే. మనం అనుకున్న కాన్సెప్ట్ కథ మొత్తం ఈయన రాశాడు. ఓ అవునా, కథ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. నందు మీ గురించి చెప్పాడు, అందుకని ఒకసారి కలిసి మాట్లాడదామని. థ్యాంక్ యూ మేడం. సరే సుష్మ, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, 1 అవర్లో వస్తాను. ఇంత కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుండు. ఓకే నందు, నేను ఈలోపు డైరెక్టర్తో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. స్వామి, మేడంకి సబ్జెక్ట్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయి. ఓకే ఓకే. అర్థమైందా? నేను ఒక 1 అవర్లో వస్తాను. సరే సరేనా? చెప్పండి స్టోరీ ఏమనుకుంటున్నారు? అదే లాస్ట్ టైం డిస్కస్ చేశాం కదా మేడం, నేను మిమ్మల్ని కలవలేదు కానీ నందుకు చెప్పంపించాను కదా. చెప్పాడు తను, ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒకసారి కలవాలని చెప్పాను. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏం లేదు మేడం, ప్రీవియస్లో కర్తవ్యం, రంగీలా, ఒసే రామ్లమ్మ, ఇట్లా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎలా ఉన్నాయో అదే కోవలో మన సబ్జెక్ట్ ఉంటుంది. బట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ మేడం. కొత్త అమ్మాయిని ఎంచుకునే కారణం ఏంటంటే, నేనేమైనా ఓల్డ్ ఆర్టిస్ట్ని తీసుకున్నాను అనుకోండి, వాళ్ళ ఫేమ్ అంతా సబ్జెక్ట్ మీద పడుతుంది, డెఫినెట్గా కిల్ అయిపోతుంది కాన్సెప్ట్. అందుకే కొత్త అమ్మాయి అనుకోండి, అది ఆ అట్రాక్షన్ వేరే ఉంటుంది, అట్మాస్ఫియర్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకే మిమ్మల్ని చూస్ చేసుకున్నాను. మీ ఒక వీడియో చూపించాడు నందు, నాకు చాలా ఇంప్రెస్ అయ్యా మేడం. మీ యాక్టింగ్ ఎలా ఉందంటే చాలా ఫోర్స్ఫుల్గా ఉంది, నేను నిజంగా ఆశ్చర్యపోయాను, కొత్త అమ్మాయి ఇలా చేస్తుంది ఏంటని. అందుకనే మేడం ఈ మూవీలో మిమ్మల్ని బాగా చూపిస్తాను. ఈ మూవీతోటి మీరు చాలా బిజీ అయిపోతారు చూడండి. నాకు అంత ఆశలు లేవండి,
చిన్న చిన్నగా ఎదగాలనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ మూవీ కాబట్టి నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటి దగ్గరగా మీరు తీసుకెళ్తే చాలు, అంతకుమించి నేనేమీ అడగను. చెప్పండి, కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? చెప్తా మేడం. మీరు చెప్పింది చాలా బాగుందండి. కథ చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. నాకిప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు సినిమా బాగా తీయగలరు అని. సరేనండి, ఈ సినిమాకి మీరే డైరెక్టర్గా చేదురు గాని. నందుకి నేను చెప్తాను, నా సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. మీరు ఒకసారి నందుతో డిస్కస్ చేసి మూవ్ అయిపోవచ్చు. ఓకే మేడం. సరే మేడం, మీరేమనుకున్నంటే ఒక విషయం చెప్తాను. ఏం చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు నేను చెప్పే విషయం నందుతో అనకుండా ఉంటే చాలా. ఏంటది? చెప్తా మేడం. నందుతో చెప్పొద్దని ఎందుకంటున్నా అంటే, ఈ విషయం నేను నందుతో డిస్కస్ చేయలేదు. మీరు నందుతో అన్నారనుకోండి నన్ను బ్యాడ్గా అనుకుంటారు. సరే, విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, నా దగ్గర వేరే ఇంకొక పవర్ఫుల్ స్టోరీ ఉంది. అది కూడా లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్. ఇంతకుముందు ఒక పెద్ద ఆర్టిస్టుకు చెప్పాను, తప్పకుండా చేద్దామని చెప్పింది. కానీ తన డేట్స్ ఖాళీ ఉండడం లేదు. మంత్లీ 3 డేస్ ఇస్తానంటుంది. నాకు సరిపోదు, మూవీ లేట్ అయిపోతుందని నేను డ్రాప్ అయ్యాను. కాన్సెప్ట్ మీకు చెప్తాను. ఇందులో తప్పేముంది? నందుతో చెప్పచ్చు కదా. అదే మేడం, ఈ ప్రొడ్యూసరు చిన్న అప్లికేషన్ ఉంది. స్టోరీ మంది అతని దగ్గర చెప్పినప్పుడు మీ పిక్స్ చూపించాను. త్వరలో నేను ఈ మేడంతో మూవీ చేయబోతున్నాను. మీ ఫోటో చూడంగానే తను చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఒకసారి తన ఆఫీస్ తీసుకురా, మాట్లాడదామన్నాడు. అయితే తప్పకుండా వెళ్దాము. ఇందులో తప్పేముంది? అంటే మేడం, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తనతో నేను అన్ని విషయాలు మాట్లాడాను, కానీ చిన్న కండిషన్ పెట్టాడు ఆయన. ఏంటది? ఏం లేదు మేడం, మీకు తెలియదేముంది, ఇండస్ట్రీ హీరోయిన్గా ఛాన్స్ ఇస్తా అంటున్నాడు. కమిట్మెంట్ అడుగుతున్నాడు మేడం. ఇలా అడుగుతున్నాను ఏమనుకోద్దు మేడం, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్, మీకు తెలిసిందే. పైగా మూవీ కూడా నియర్లీ 7 crore వరకు బడ్జెట్ అవుతుంది. అంత బడ్జెట్ పెట్టేవాడు అలా అడగడంలో కూడా తప్పు కాదు. మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మేడం. అది కాక మీరు అప్కమింగ్, ఒక మూవీ కూడా రిలీజ్ కాలేదు మీది. అయినా తను రిస్క్ చేస్తా అంటున్నాడు, అర్థం చేసుకోండి మేడం. మీరు చెప్పింది కరెక్టే కానీ అండి, నేనందుకు సిద్ధంగా లేను. కంగారు లేదు మేడం, ప్రశాంతంగా ఆలోచించండి. ప్రొడ్యూసర్ పేరైతే ఇప్పుడే చెప్పను, కానీ చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. తన చేతుల్లో కానీ మీరు పడ్డారంటే తెలుగు ఇండస్ట్రీలో మీకు అసలు డోకానే ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు బాగా ఆలోచించి ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేనే ఒకసారి మిమ్మల్ని తన దగ్గర తీసుకువెళ్తాను. కమిట్మెంట్ లేకుండా ఏం చేయలేమంటారా? ఎందుకు చేస్తారు మేడం? మిమ్మల్ని నమ్మి 7 crore రిస్క్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మినిమం మనం కోఆపరేట్ చేయాలి కదా మేడం. పైగా ఇంకో విషయం మేడం, ఏదో మాయమాటలు చెప్పి మిమ్మల్ని వాడుకోవడానికి తను ప్రయత్నం చేస్తున్నాడని కాదు. అంతా ఓకే అయ్యి షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అతనికి కమిట్మెంట్ ఇద్దరు. కానీ ఈలోపు తను మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయడు. జస్ట్ మీరు ఒక ప్రామిస్ చేస్తే సరిపోతుంది అంతే. ప్రామిస్ చేయటం అంటే ఇంకా అంతే కదండి. చెప్తున్నా కదా మేడం, మీకు కావాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు, అర్థం చేసుకోండి. సరే స్వామి, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని నీకు ఫోన్ చేస్తాను. సరే మేడం, ఈ విషయం నందుతో మాత్రం చెప్పకండి, మళ్ళీ బాగోదు. రేపు సినిమా ఓకే అవుతున్నా కానీ ప్రొడ్యూసర్ నుంచి నీకు కాల్ వచ్చిందని చెప్పండి. నేను కూడా మిమ్మల్ని రికమెండ్ చేసేంతతో చెప్పకండి, మా ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. సరేనండి, నేను నందుతో అనను. నాకు ఆఫర్ మీరు ఇప్పిస్తున్నారు, నేను మిమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తాను? అటువంటిది ఏం లేదు. నందుతో ఈ విషయాలు ఏం చెప్పను నేను, కాకపోతే నేనే కొంచెం టైం తీసుకొని చెప్తాను. సరే మేడం, టేక్ యువర్ ఓన్ టైం, కానీ డిసిషన్ మాత్రం ఫాస్ట్గా తీసుకోండి. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఇవాళ ఉన్న 3
తర్వాత ఉండాలని ఏం లేదు కదా. ఇండస్ట్రీలో మీకు తెలియదేముంది, రోజుకి ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు. ఈ లోపల తను ఎవరికైనా అట్రాక్ట్ అయినా అనుకోండి, నేను మిమ్మల్ని ఏం చేయలేను. అర్థం చేసుకోండి. సరేనండి, మీకు ఈవినింగ్ కాల్ చేసి చెప్తాను. సరే మేడం, అయితే ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఓకే కదా? ఆ సబ్జెక్ట్ ఓకేనండి, నందుతో మాట్లాడి నేను ఫైనలైజ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ, బాయ్ అండి. ఉంటా మేడం. ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంది, కానీ మనం సక్సెస్ అవ్వాలంటే తప్పదు ఒక అడుగు ముందుకు వేయాల్సిందే. ఎవ్వరేమనుకున్నా నా లక్ష్యం నాకు ముఖ్యం. ఇందులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు వెళ్ళి తీరుతాను. ఏం సుష్మా అలా వచ్చేసావు? నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా? అయ్యో అదేం లేదండి, మీ ఆబ్లికేషన్ మీరు చెప్పారు, కాకపోతే నేను ఎటో తెలుసుకోలేకపోతున్నాను. తేల్చుకునేది ఏముంది, నువ్వు నాకు నచ్చావు కాబట్టి నాతో జర్నీ చేయమంటున్నా, ఇందులో తప్పేముంది? మీరు చెప్పింది కరెక్టే అనుకోండి, కానీ 2 ఇయర్స్ అంటున్నారు కదా, మాటిచ్చి తప్పలేను. కానీ 2 ఇయర్స్ అంటే ఇబ్బంది అవుతుందేమో అని. సరే సుష్మా, అయితే ఒక పని చేద్దాం. చెప్పండి. ఈ మూవీ వరకు నువ్వు అన్నట్టే కంటిన్యూ అవుదాం. ఫర్దర్గా నీకేదైనా మూవీ వచ్చిందనుకో, యూ క్యారీ ఆన్, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కనుక నీ మూవీ గ్యాప్ వచ్చిందనుకో, నీ నెక్స్ట్ మూవీ కూడా నీతో నేనే చేస్తాను, అప్పుడు నీకు అభ్యంతరం లేదు కదా. చాలా థ్యాంక్స్ అండి, నా గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు. కానీ నా క్యారెక్టర్ మీద నమ్మకంతో నేనెవరికీ కూడా ఏం చెప్పలేకపోతున్నాను. నేను ఎవరితో చెడు తిరుగులు కూడా తిరిగింది లేదండి, కానీ ఇండస్ట్రీలా ఉంటుందని తెలియక మా ఊర్లో మా రిలేటివ్స్ అందరి దగ్గర ఎన్నో ఛాలెంజెస్ చేసొచ్చాను. వెనక్కి వెళ్ళిపోదామంటే అవన్నీ గుర్తొస్తున్నాయి, కానీ ఇక్కడ ఆబ్లికేషన్స్ తలుచుకుంటుంటే భయమేస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇవన్నీ కామన్ అమ్మా ఇండస్ట్రీలో, కాబట్టి వీటి గురించి ఎక్కువ ఆలోచించుకో. ఈ మూవీ వరకు మన ఇద్దరం కలిసి జర్నీ చేద్దాం, నెక్స్ట్ మూవీ అంటావా అప్పుడు నీ ఇష్టం, సరేనా? సరేనండి. సరే, నాదో కండిషన్. ఏం చెప్పమ్మా? ఏం లేదండి, మన రిలేషన్ గురించి నందుకి మీకు నాకు తప్ప ఇంకెవరికి చెప్పకండి ప్లీజ్ అండి. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్నాను, బ్యాడ్ నేమ్ వచ్చిందనుకోండి అది నాకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అర్థం చేసుకోండి. అయ్యో తప్పేముంది ఇందులో, నువ్వు పలానని తెలిస్తే ఆడపిల్ల నీ బాధ అంటే నాకు తెలుసు, అది నేను అర్థం చేసుకోగలను. మన రిలేషన్ గురించి నందుకి నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు, ప్రామిస్ చేస్తున్నా, ప్రామిస్. ఓకేనా? సరే అండి. కానీ నాదో కండిషన్ అండి. ఏంటది? ఏం లేదండి, మన రిలేషన్ కూడా మూవీ స్టార్ట్ అయిన తర్వాత. స్టార్ట్ అయిన తర్వాత అంటే? అదేనండి, ఓపెనింగ్ అయిన తర్వాత షెడ్యూల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేద్దాం. సరే, నీ ఇష్టాన్ని ఎందుకు అదంటాను. అలాగే మూవీ ఓపెన్ అయిన తర్వాత, ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాతే మన జర్నీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ అండి. హ్యాపీ కదా? హ్యాపీ అండి. ఓకే. ఏంటి సుష్మా అంత డల్లయ్యావు? డల్లేం లే స్వామి, మొన్న నువ్వు చెప్పావు కదా ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారు,
బిగ్ మూవీ అది, నేను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పాను కదా. ఆ ప్రొడ్యూసర్ నువ్వే అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ముందే చెప్దాం అనుకున్నా గానీ, కానీ చెప్తే కొంచెం అప్సెట్ అవుతావని. స్టార్టింగే నేనే ప్రొడ్యూసర్ అని చెప్పాను అనుకో, నువ్వు నమ్మవేమో అనిపించింది. పైగా ఇంకొక విషయం, అంత పెద్ద ప్రొడ్యూసర్ నీ దగ్గరకు వస్తానా కానీ నీ క్యారెక్టర్ కోసం సినిమా ఒప్పుకోలేదు చూడు, అక్కడ నువ్వు బాగా నచ్చావు నాకు, అందుకనే నీతో జర్నీ కావాలనిపించింది. థ్యాంక్ యూ సుష్మా, నేను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. అంత పెద్ద మాటలు వద్దులేండి, నేను ఒక ఆర్టిస్ట్గా వచ్చాను, ఇప్పుడు నన్నే ప్రూవ్ చేసుకోవాలి. నాకు ఈ పెళ్ళి, ఈ లవ్ ఇటువంటి వాటి మీద అస్సలు నమ్మకమే లేదు. నా మైండ్ అంతా ఒకటే, నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉన్న అందరూ పొగడాలి, సుష్మా అని ఒక ఆర్టిస్ట్ అందరికీ తెలియాలి, అదే నా కోరిక. అదే సుష్మా, నీ గోల్ నెరవేర్చే క్రమంలో నేను 100% హెల్ప్ చేస్తాను, కాకపోతే నాతో జస్ట్ జర్నీ చేయంతే. సరే, మీతో జర్నీ చేస్తాను, ఇంకా చెప్పండి. ఎందుకు అలా అనుకున్నావు? నీకు ఎలా కావాలంటే అలా ఉందాం. అది జరగదులేండి, అది నేను ప్రామిస్ చేయలేను, అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో. కానీ మీరు మూవీలో ఛాన్స్ ఇస్తున్నారు, అందుకు కృతజ్ఞతగా మీకు కమిట్మెంట్ ఇస్తాను, అది మూవీ వరకు మాత్రమే, తర్వాత మీరెవరో నేనెవరో, ఇది మాత్రం నా కండిషన్. నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు కానీ నేను ఒకటే చెప్తున్నా. ఏంటది? ఏం లేదు సుష్మా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. నేను చెప్పేది విను, ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకొని నీ కెరీర్ పాడు చేసుకోవద్దు, నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, నా మీద నమ్మకం ఉంచినందుకు. ఓకే సుష్మా, నేను చాలా హ్యాపీ ఈరోజు, ఇంత అందమైన మంచి అమ్మాయితోటి నేను లైఫ్ షేర్ చేసుకోబోతున్నాను, చాలా హ్యాపీగా ఉంది నాకు. నాకు కూడా అండి, నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నారు, డైరెక్టర్గా మీరు అవకాశం ట్రై చేసుకుంటూనే మీకున్న ఆస్తులన్నీ నాతో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధపడ్డారు, అందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలండి? మీరన్నట్లుగా మీతో షేర్ చేసుకుంటూనే ఆ రుణం తీర్చుకుంటాను. సరే సుష్మా, నేను నీకు ఒక మాట ఇస్తున్నాను, మన షెడ్యూల్ స్టార్ట్ అయ్యే వరకు నేనేం డిస్టర్బ్ చేయను, కానీ అంతవరకు మాత్రం నిన్ను ఒక హక్ చేసుకొని సరిపెట్టుకుంటాను, ప్లీజ్. ఎంత అందంగా ఉన్నావురా, ఒక అమ్మాయి ఇంత అందంగా ఉంటుందని, ఇంత అందమైన అమ్మాయితో. మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు. ఇది పొగడత కాదురా, నిజం చెప్తున్నాను, నీ గ్లామర్ వాల్యూ నీకు తెలియడం లేదురా. అవునా? అవును. అయితే నేను ఇండస్ట్రీకి పనికి వస్తానన్నమాట. పనికి రావడం ఏంటి, ఫ్యూచర్లో నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు, అప్పుడు నువ్వు తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తావు. మీ మాటలు వింటుంటే లైఫ్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. అందుకే బంగారం, నేను నిన్ను బెస్ట్ యాక్టర్ చేయాలనుకుంటున్నాను. నా మరి ఈ అభ్యర్థన మరణించి నువ్వు ఒప్పుకున్నావు చూడు, నీకే థ్యాంక్స్ చెప్తున్నాను. అంత ఏమో అనుకున్నాం కానీ ఇంత అందం నా సొంతం అవ్వబోతుంటే
చాలా హ్యాపీగా ఈ లైఫ్లో ఇంత థ్రిల్ మూమెంట్ని ఇంత త్వరలో ఆస్వాదించబోతున్నాను. ఏంటో మీరు కొత్తగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు అమ్మాయిని చూడనట్టు. అమ్మాయిని చూశాను కానీ నీలాంటి ఎంత అందమైన అమ్మాయిని చూడలేదు. నిజం చెప్తున్నారా? నీ అందం, నీ మంచి బాడీ స్ట్రక్చర్, నువ్వు సూపర్ స్టార్ అయిపోతావు. నీ మీద కాన్ఫిడెంట్ లేకపోతే నా ఆస్తి అమ్మి మరీ నీతో సినిమా తీస్తానా సుష్మా? అందుకేనండి ఆ మాటకి నేను మీకు కమిట్ అయ్యాను. నాకోసం మీరు ఉన్న ఆస్తిని కూడా అమ్మారంటే ఎంబటి మీరు అనుకున్న కండిషన్స్కి నేను ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ సుష్మా. చూడు నిన్ను ఎలా చూసుకుంటానో, కానీ ఒక కండిషన్ సుష్మా. ఏంటది? ఏం లేదు, ఏం లేదు సుష్మా. నిన్ను సినిమాలో కొంచెం ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎంతవరకు చేస్తావో చెప్పు. ఎక్స్పోజింగ్ అంటే ఫస్ట్ మూవీలోనే అంతా చూపించేస్తే నెక్స్ట్ మూవీకి ఏముండదు, అందుకనే ఏమనుకోకండి ఎక్స్పోజ్ చేయలేను. నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఓకే, గుడ్ ఐడియా. ఎక్కువ చూపించిన అనుకో, మళ్ళీ ఫుల్ ఎక్స్పోజ్ చేశాననుకో, మళ్ళీ మంది బి గ్రేడ్ సినిమా అయిపోతుంది. అందుకని కాకపోతే ఒకటే బంగారం, ఇంత అందమైన అమ్మాయిని ఈ ఎక్స్పోజింగ్ చేయకుండా ఎలా ఉండను? అందుకే కదా మీకు కావాల్సిన విధంగా నేను కనిపిస్తాను. మీ కళ్ళే కెమెరా అనుకోండి, కెమెరా అనుకునే నన్ను చూడండి, అంతే, ఆస్వాదించండి. థ్యాంక్ యూ బంగారు. వీళ్ళైనంత తొందరలో నేను సెట్స్ మీదకి వెళ్దాం. మనం సెట్స్ మీదకి వెళ్ళేంతవరకు కూడా నేను నిన్ను టచ్ చేయను, నేను నిన్ను ప్రామిస్ చేస్తున్నాను. సరే అండి, నందుతో ఈ విషయాలు ఏమీ మాట్లాడద్దు. ఏ విషయాలు? ఏం లేదు, ఇప్పుడు మనమిద్దరము ఇలా కమిట్ అయ్యామనుకో, ఇన్కేస్ ఈ విషయం బయటకు తెలిస్తే పొరపాటున చెప్పకండి. ఇంకా కెరియర్ బిగినింగ్లో ఉన్నాను కదా, నాకు ప్రాబ్లం అవుతుంది. సరే, నేను అలాంటివి ఏం మాట్లాడను. ఓకేనా? సరేగాని ఒక ముద్ది బంగారం ఇప్పుడు కాదులేండి. చిన్న ముద్దే కదా, ఇవ్వచ్చు కదా. చూడండి, మిమ్మల్ని నా మనసులోకి ఆహ్వానించాను కాబట్టి మిమ్మల్ని నా బెడ్రూమ్ వరకు తీసుకొచ్చాను. బెడ్రూమ్ వరకు తీసుకొచ్చిందని మీకు ఒక ముద్ది వెళ్ళినా, కానీ దానికి టైం ఉంటుంది. ప్రశాంతంగా ఏకాంతంగా మనిద్దరం కలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం మీరెదురు చూడటం కాదు, నేను కూడా ఎదురు చూస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ బంగారం. వెళ్ళరానా మరి? అప్పుడు వరకు చేయి మీద ఒక ముద్దు పెట్టనా. ఓకే, బాయ్ బాయ్. ఇండస్ట్రీ అంతా కూడా ఇంత బక్రగాలు ఉన్నారా? అమ్మాయిలకి ఇంతలా లొంగిపోతారా? ఒకడేమో లైఫ్ లాంగ్ కావాలంటాడు, ఇంకొకడేమో 2 ఇయర్స్ అంటాడు, ఇంకోడేమో ఇల్లే అమ్మేస్తా అంటాడు. నిజంగా అంతందం ఉందా నాలో? అయితే ఇండస్ట్రీకి పనికొస్తానన్నమాట. చూద్దాం, 2 మంత్సే కదా, వెయిట్ చేద్దాం. ఏంటి నందు, ఏదో అర్జెంట్గా మాట్లాడాలనో? ఏమన్నా సీరియస్ మ్యాటరా ఏంటి? సీరియస్ ఏం లేదు, ఒక విషయం చెప్దామని. ఏది? గోపాల్ గారు ప్రొడ్యూసర్ విషయమా? అదేం కాదు. అంటే వేరే ఇద్దరు ప్రొడ్యూసర్లు అన్న వాళ్ళ గురించా? అదేమి కాదు, నేను ఇంత పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా. అవునా? నాతో పర్సనల్గా మాట్లాడేది ఏముంటుంది, పర్లేదు చెప్పు.
ఏం లేదు సుష్మా, ఫస్ట్లో నిన్ను చూడంగానే నేను నీతో ప్రేమలో పడిపోయాను. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. నిన్ను హీరోయిన్గా చేయడం కోసం నా ఆస్తిని కూడా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నువ్వంత ఎంత ఇష్టమో అర్థం చేసుకోసారి. ఏంటి నందు, ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? నీ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎక్స్పెక్ట్ చేసేదేమో సుష్మా, నువ్వంటే ఇష్టమని చెప్తున్నాను. కాకపోతే అందులో నాకు మాట్లాడడం రాదు, మాయ మాటలు చెప్పలేను, అలా ఇలా పొగడలేను. అందుకే నాకు తెలిసినట్టుగా చెప్పాను. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను సుష్మా, నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటాను. నందు, లవ్ చేసా ఓకే, తప్పులేదు, కానీ పెళ్ళి చేసుకునే ఆలోచన ఏంటి? నేనెవరో ఏంటో నీకేమైనా తెలుసా? అవేం నాకు తెలియదు సుష్మా, కానీ ఒక్కటే, నువ్వు నాకు నచ్చావు. నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటాను, అందుకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. చూనందు, ఇవన్నీ అయ్యేవి కాదు, కానీ ఏ అట్రాక్షన్ అయినా కానీ ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో ఆ విషయంలో నీకు నాలెడ్జ్ ఉంది, నాకు కూడా నాలెడ్జ్ ఉంది. సో ఫైనల్గా సుత్తి సోది లేకుండా చెప్తున్నాను విను, హ్యాపీగా మనం మూవీ చేస్తున్నాం కదా, గోపాల్తో ఎలా జర్నీ చేస్తున్నానో ఈ మూవీ అయ్యే వరకు నీతో కూడా అలాగే జర్నీ చేస్తాను. హ్యాపీగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈ లవ్, మ్యారేజ్ ఇలాంటి టాపిక్స్ మైండ్లో పెట్టుకోకు, ఫ్రెండ్లీగా ఉందాము, ఎవరి గోల్స్ వాళ్ళు సాధిద్దాము, అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు నువ్వు లవ్ అన్నావనుకో, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాననుకో, రేపొద్దున గోపాల్ కావచ్చు, ఇంకో ప్రొడ్యూసర్ కావచ్చు, ఇంకో ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళతో నన్ను ఊహించుకోగలవా నువ్వు? జరిగేదా చెప్పేది? అందుకే నేను చెప్పేది విను, హ్యాపీగా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ ఇద్దరం సంతోషంగా ఉందాము. సరే సుష్మా, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, ఇండస్ట్రీ కదా ఇది, నువ్వు నా ఒక్కరితో ఉండాలంటే సాధ్యపడుతుంది. అందుకనే నువ్వు చెప్పినట్టే మన జర్నీ స్టార్ట్ చేద్దాం, హ్యాపీగానే ఉందాం. కానీ ఒకటి సుష్మా, నువ్వు లైఫ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతావు నాకు తెలుసు. కాకపోతే నీ ఫస్ట్ మూవీ నేను చేస్తాను కాబట్టి లైఫ్లో నన్ను గుర్తుపెట్టుకో. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా కానీ కనీసం 2-3 ఇయర్స్కైనా కానీ నాకు మూవీ చేస్తానని ప్రామిస్ చేయి. అదేంటి నందు అలా అంటావు? నువ్వు నా బ్యాక్ బోన్లా నా వెంటున్నావు, నా కోసం ఇంత చేస్తున్నావు, నేను ఎలా మర్చిపోతాను చెప్పు. ఆ మాత్రం వాల్యూస్ లేకుండా లేను. మనమిద్దరం హ్యాపీగా ఉందాము, ఫ్యూచర్లో కూడా ఉంటాము, ఫ్రెండ్లీగా. నీకేమీ అభ్యంతరం లేకపోతే ఇయర్లీ వన్స్ నీతో ఒక మూవీ చేస్తాను, నేను ఏ స్టేజ్లో ఉన్నా కానీ. థ్యాంక్ యూ సుష్మా, కానీ మన రిలేషన్ గురించి ఎవరు తనకు, ఎందుకంటే నీకు మంచిది కాదు, నాదేముంది మగవాణ్ణి, ఎలాగైనా దులుపుకొని పోతాను. గోపాల్ అంటే పెద్ద ప్రొడ్యూసర్, వాడేం చేసినా చెల్లుతుంది. నువ్వు నాతో కూడా రిలేషన్ మెయింటైన్ చేసావంటే అది 10 మందికి తెలిసిందనుకో, నువ్వే చీప్ అయిపోతావు. ఓకే నందు, బాగా ఆలోచించి మంచి విషయం చెప్పావు, మన రిలేషన్ గురించి ఎవరికి చెప్పను, ఓకేనా? ఈరోజు నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్ అంటే స్కెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత మన మధ్య ఆ ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది, ఓకేనా? థ్యాంక్ యూ సుష్మా. ఏం బంగారం, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, హ్యాపీయే కదా? మరి ఇంకేంటి, మాకేదో ప్రామిస్ చేశారు మీరు, మరి దాని సంగతి ఏంటో చూస్తే బాగుంటుంది కదా.
ఏంటి మేడం గారు సిగ్గుపడుతున్నారు? ప్రామిస్ తప్పుతారా ఏంటి? ఆల్రెడీ మాటిచ్చారు, మిమ్మల్ని చాలా నమ్మాను, అందుకే ఫస్ట్ షెడ్యూల్ వరకు డిస్టర్బ్ చేయలేదు. లేదండి, నేను మాట తప్పడం లేదు, కానీ ఏంటో కొత్తగా ఉంది, లైఫ్లో ఫస్ట్ టైం అండి. అందుకే సుష్మా, నువ్వంటే ఇంత పిచ్చగా ప్రేమిస్తున్నాను. అమ్మో ప్లీజ్ అండి, మన రిలేషన్కి ప్రేమ అని పెట్టకండి. ఆ ప్రేమ, పెళ్ళి, ఈ రెండు అంటే చాలా భయం. ఓకేరా, నేను అలా ఏమన్నాను కానీ నువ్వు చాలా అందమైన మంచి మనసున్న అమ్మాయివి. ఈరోజు ఈ అమ్మాయి నా సొంతం కాబోతుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు అంటున్నారు? మెంటల్గా ఫిక్స్ అయిపోయారా ఏంటి? అవును, నువ్వే నాకు ఇది సండేకల్ వద్దామని అన్నాను, కానీ ఇక్కడ ఆఫీస్లో కానీ మా ఇంట్లో కానీ అంత సేఫ్టీ కాదని అనుకుంటున్నాను, అందుకని. మీరే ఎక్కడైనా బయట గెస్ట్ హౌస్ ప్లాన్ చేస్తే నాకు రావటానికి అభ్యంతరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వద్దంటున్నావు కదా, అసలుకే మోసం వస్తుందేమో అనుకున్నా. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటున్నావు కదా, హ్యాపీగా బుక్ చేస్తాను. ఒక పని చేద్దామా సుష్మా, 2 డేస్ బ్యాంకాక్ వెళ్దామా? అమ్మో, ఇప్పుడు సడన్గా బ్యాంకాక్ వచ్చాననుకో, మీరు కనపడక నేను కనపడక మొత్తం ఇండస్ట్రీ అంతా గోలుగోలు అవుతుంది. అదేమొద్దు, కానీ గెస్ట్ హౌస్కి వస్తాను, హ్యాపీగా ఒక పూట అంతా నీతో స్పెండ్ చేస్తాను. ఏంటి ఒక్క పూటేనా? చెప్తున్నాను కదండి, ఫస్ట్ టైం ఇబ్బంది పెట్టకండి. మీకు నాకు రేపు మెయింటైన్ అయిందనుకోండి, అప్పుడు హ్యాపీగా స్పెండ్ చేద్దాము. అందుకని ఫస్ట్ టైం ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. సరే అయితే, ఎప్పుడు బుక్ చేయనా? ఇప్పుడు బుక్ చేయనా, రేపు బుక్ చేయనా? ఈరోజు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, మీరు వెళ్ళి అన్నీ చూసేలోపు రేపు మండే ఫ్రీగానే ఉన్నాను. మీరు ఒకరోజు ఖాళీ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా అక్కడే స్పెండ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ రా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆశలంటే ఏంటి? అదే సుష్మా, నీతో రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ చిన్నా గారు, ఇలాంటివి నాకు రిలేషన్ అని, లవ్ అని, మ్యారేజ్ అని ఇటువంటివి ఏమీ నాకు చెప్పకండి. మీరన్నట్లుగా మీరు నాకు మూవీ అవకాశం ఇచ్చారు, నేను మీకు కమిట్మెంట్ ఇస్తున్నాను, మన అగ్రిమెంట్ ఇదే. సరే సుష్మా, ప్రస్తుతానికి అగ్రిమెంట్ ఇలాగే కంటిన్యూ అవుదాం. ఫ్యూచర్లో నా మనస్తత్వం నీకు నచ్చిందనుకో, అప్పుడు నువ్వు నాతో జర్నీ చేయడానికి ఇబ్బంది లేదు కదా. నిజమేనండి, మన ఇద్దరు అండర్స్టాండింగ్, మన లైఫ్ లీడింగ్ అంతా నాకు నచ్చిందనుకోండి, నేనే ఫ్యూచర్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మన ఇద్దరం కలిసి ఉందామా అని. ఆ రోజు రావచ్చేమో, ఎందుకు మనం కాదనుకోకూడదు? ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు మారకూడదనేముంది? ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎటువంటి కమిట్మెంట్లు ఇవ్వకూడదు అనుకున్నాను. మీకు సరెండర్ అవుతున్నానా లేదా, అలాగే రేపు మీరు కావాలనుకోవచ్చు కదా, తప్పేముంది ఇందులో? హ్యాపీగా ముందు జర్నీ స్టార్ట్ చేద్దాము, తర్వాత ఏదైనా చూద్దాం. సరే సుష్మా, నేను ఈవినింగ్ ఫామ్ హౌస్కి వెళ్ళి అన్నీ సెట్ చేసి మార్నింగ్ నీకు కాల్ చేస్తాను. కానీ ఒక కండిషన్, రిలేషన్ గురించి మాత్రం ఎవరితో చెప్పకండి, నందుకి మీకు నాకు మాత్రమే తెలియాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడేమీ సీసీ కెమెరా లేకుండా చూడండి, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చూడు సుష్మా, అటువంటి పిచ్చి వేషాలు అస్సలు వేయను నేను, ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని, నీ కెరియర్ కంటే నా పరువు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వెళ్ళరాయన మరి, బాయ్. ఓకే అండి, బాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.